నమస్తే ఎస్కేప్ టీవీ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ది షో. సో ఈ రోజు ఎస్కేప్ టీవీ డిస్కస్ చేయబోతున్న అంశం ఎల్ఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ కి సంబంధించి, అంటే ల్యాండ్ లేఅవుట్ రిజిస్ట్రేషన్ అండ్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ పైన తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే కామన్ మ్యాన్ కి ఎంత ఉపయోగపడబోతున్నాయి, ఇదే అంశంపై మాట్లాడడానికి లీగలీ కొన్ని పాయింట్స్ తెలుసుకోవడానికి ఎస్కేప్ టీవీ ఇన్వైట్ చేసింది గోపాల్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్. నమస్కారం గోపాల్ శర్మ గారు, వెల్కమ్ టు ది షో. నమస్తే అమ్మా. నమస్తే. రైట్ సార్, సో ఈ ఎల్ఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ అనే విధానం ఎడ్యుకేటెడ్ పీపుల్ కి అయితే ఓకే, అసలు ఏం తెలియని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒకసారి మీ మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తే విల్ గో అహెడ్. యాక్చువల్ గా చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇది అర్థం కాదమ్మా, ఎందుకంటే దీన్ని చాలా మంది అసలు ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. చాలా మంది నిన్న మొన్న నేను టీవీలో చూస్తున్నాను యాంకర్స్ ఏమంటున్నారు, లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ అంటున్నారు. ఇట్ ఈస్ నాట్ దాట్, ఇట్ ఈస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. బిఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, రైట్? అయితే ఇందులో ఏంటంటే ప్రభుత్వాలకి ఒక వాళ్ళకి హక్కు ఉంటుంది, ఏదైతే ఇప్పుడు మనకు అనాథరైజ్డ్ లేఅవుట్ అంటే చాలా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా గ్రామాలలో దాదాపు 182 గ్రామాలు ఎప్పుడైతే హైదరాబాద్ విస్తరించిందో హెచ్ఎండిఏలో కలపబడ్డదో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, ఆ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో కలపకన్నా ముందు చాలా గ్రామాలలో ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని ఆ విలేజ్కి సంబంధించిన విఆర్ఓతో సర్టిఫై చేయించుకొని నాలా కన్వర్షన్ అంటారు, అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేసి తర్వాత దాన్ని లేఅవుట్కి అప్లికేషన్ పెట్టుకోవాలి రూల్ ప్రకారం. అయితే గతంలో చాలామంది ఏం చేశారంటే ఈ నాలా కన్వర్షన్ అనేది చేయకుండానే గ్రామ పంచాయత్ లేఅవుట్ అని ఒక ప్రొవిజన్ ఉంది, అంటే గ్రామంలో ఉన్న భూములని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ వార్డ్ వాళ్ళది మంత్లీ మీటింగ్ ఒకటి అవుతుంది, ప్రతి గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు, మెంబర్స్, తర్వాత విఆర్ఓ, వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ బోర్డు మీటింగ్లో పాస్ చేసుకోవచ్చు, ఎస్ ఈ గ్రామంలో ఉన్న ఈ ఇంత భూమికి మేము లేఅవుట్ శాంక్షన్ చేస్తున్నామని. దానికి ఒక లేఅవుట్ ఎల్పీ నెంబర్ అంటారు, లేఅవుట్ ప్లాన్ నెంబర్, ఆ ఎల్పీ నెంబర్ కూడా ఇస్తారు. అయితే అదంతా కూడా ఇల్లీగల్, తెలియక చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, నాకు తెలిసి చాలామంది సింగరేణి ఎంప్లాయీస్ ఇంకెక్కడి నుంచో వచ్చి కూడా అరే సిటీకి దగ్గరగా ఉంది, ఈ సిటీకి దగ్గరగా ఉంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మాకు, మా డబ్బులు సేవింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పాపము చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు అబద్ధాలు చెప్పి అమ్ముతారు, ఇది లేఅవుట్ ఉంది మేము డిటీసీపీ అప్లై చేశాము అని. డిటీసీపీ అంటే డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, హైదరాబాద్లో ఉంటుంది. యాక్చువల్గా ఒక అప్లికేషన్ అక్కడ పడేస్తారు, కానీ రిక్వైర్డ్ ఫీజు కట్టరు, వాళ్ళు కట్టకుండా ఒక అప్లికేషన్ పడేసి దాని అక్నాలెడ్జ్మెంట్ చూపిస్తారు, ఇగో చూడండి మేము డిటీసీపీలో కూడా అప్లై చేశాము, మాకు అది వస్తుంది, డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యొక్క లేఅవుట్ శాంక్షన్ మాకు వస్తుంది అని చెప్పి అబద్ధాలు చెప్పి పాపము అమాయకులైనటువంటి ఇన్వెస్టర్స్ని మోసం చేసే కార్యక్రమం చేశారు గతంలో అనేక సంవత్సరాలుగా. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎల్ఆర్ఎస్ మీరు కట్టుకోండి మేము రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది గత ప్రభుత్వాలు కూడా. ఎప్పుడైతే ఎల్ఆర్ఎస్ కడతారో దాన్ని యాక్ట్ ప్రకారం రూల్ ప్రకారము 6 to 6 months నుంచి 1 year లోపల అది శాంక్షన్ చేసేయాలి గవర్నమెంట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అనేక సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వము ఒకసారి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టారు, అదేవిధంగా బీఆర్ఎస్ స్కీమ్ కూడా పెట్టారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ఏంటంటే 5 అంతస్తులకే పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి,
మున్సిపాలిటీ నుంచి కానీ హెచ్ఎండిఏ నుంచి కానీ. కానీ వాళ్ళు ఏం చేస్తారు, 6, 7, 8 అంతస్తులు కూడా కట్టేస్తారు, కట్టి మోసం చేసి అది కూడా అమ్ముతారు, పై 3 అంతస్తులు కూడా. అయితే దానికి ఒక బీఆర్ఎస్ స్కీమ్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అప్రూవ్డ్ లేఅవుట్ లేకుండా, అప్రూవ్డ్ ప్లాన్ లేకుండా అది కట్టకూడదు రూల్ ప్రకారం. మున్సిపాలిటీకి అథారిటీకి పవర్స్ ఉంటాయి, వచ్చి కూలగొట్టచ్చు వాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇస్తారు, బిల్డర్స్ కానీ కొనుక్కున్న వాళ్ళు పోయి వాళ్ళని కలిసి ఇంకా వాళ్ళ అండర్ గ్రౌండ్ అండర్ హ్యాండ్ డీలింగ్ ఏదో చేసుకొని కూలగొట్టకుండా ఆపుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, సపోజింగ్ ఎవరన్నా కమిషనర్ లెవెల్లో కానీ లేకపోతే మినిస్టర్ లెవెల్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మటుకు డెఫినెట్గా వచ్చి కూలగొడతారు. అది వాళ్ళ రైట్, అది మున్సిపాలిటీకి అథారిటీకి, మున్సిపల్ కమిషనర్ కానీ ఆ జోనల్ కమిషనర్ కానీ వాళ్ళకు ఒక అథారిటీ ఉంటుంది. ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే నోటీస్ ఇచ్చి కూలగొట్టచ్చు. ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో దే కెన్ గో టు హైకోర్ట్ అండ్ గెట్ ద స్టే ఆర్డర్. అట్లా అయిపోతుంది స్టేటస్ కో. అను స్టేటస్ కో అంటే అది వాళ్ళు కూలగొట్టకూడదు, వీళ్ళు మళ్ళీ ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. మున్సిపాలిటీ వాళ్ళు కట్టకూడదు, కొనుక్కున్నవాడు కూడా కన్స్ట్రక్షన్ ఫర్దర్గా చేయకుండా ఆపుతారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది మోసగించబడ్డారు ఇప్పటిదాకా. అనేక గ్రామాలలో, వందల వేల గ్రామాలలో ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేసి డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ లేఅవుట్ వస్తుంది మాకని చెప్పి అమ్మటం జరిగింది. కొనుక్కున్న వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్లు అవుతాయి, కానీ హెచ్ఎండిఏలో పరిధిలో కలిసిపోయిన తర్వాత, దాదాపు 200-250 గ్రామాలు కలిసిపోయిన తర్వాత, ఇప్పుడు ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేద్దామంటే మున్సిపాలిటీ వాళ్ళు ఆపుతారు, లేకపోతే హెచ్ఎండి అథారిటీ వాళ్ళు చాపేస్తారు. సో అటువంటి వాళ్ళకి ఏదైతే అనాథరైజ్డ్ లేఅవుట్ ఉండిపోతారని చెప్పి ఈ కేసీఆర్ ప్రభుత్వము 2-3 డేస్ కింద ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని మళ్ళీ ఒకటి స్కీమ్ అనౌన్స్ చేశారు. అంటే ఆ స్కీమ్ ప్రకారం ఇప్పుడు వీళ్ళు ఆన్లైన్లో ముందు ఒక 1,000 రూపాయలు కట్టాలి. ఓకే, 1,000 రూపాయలు కట్టి అందులో నమోదు చేసుకోవాలి వాళ్ళ పేరు. అయితే అందులో 2 రకాలు, ఇండివిజువల్గా ఫ్లాట్ ఓనర్ నేను కొన్నాను అనుకోండి, నేను 1,000 రూపాయలు కట్టి జాయిన్ కావచ్చు అందులో లీగల్గా. లేదు, లేఅవుట్ ఎవరైతే చేస్తారో, ఏదో ఉంటుంది వెంకటేశ్వర కాలనీ అనో లేకపోతే ఇంకేదన్నా పేరు, సమ్ నరేష్ కాలనీ వాటెవర్, ఆ లేఅవుట్ చేసిన వాళ్ళు కూడా కట్టచ్చు డబ్బులు 1,000 రూపాయలు. ఓకే, కట్టి ఒక 100 ప్లాట్లు అమ్మారనుకోండి, 100 ప్లాట్లు వాళ్ళకి 100 గజాల లోపల గనక భూమి కొని ఉంటే గజానికి 200 రూపాయలు కట్టాలి. అట్లా స్లాబ్స్ నిర్ణయం చేశారు ప్రభుత్వం, 100 up to 100 yards 200 rupees, 200 to 300 yards 300 rupees, అట్లా 10,000 yards దాకా ఒక స్లాబ్ అంటూ నిర్ణయం చేశారు. 10,000 yards తర్వాత మొత్తం కట్టాల, అంటే మార్కెట్ రేట్ ఆ రోజు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో, సే గజానికి 20,000 ఉందనుకోండి, 20,000 చొప్పున కట్టుకొని వాళ్ళు రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హోల్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, ప్రభుత్వాలు ఎప్పుడైతే ఈ ఎల్ఆర్ఎస్ కడతారో ప్రభుత్వానికి 1,000 కోట్ల ఇన్కమ్ అవుతుంది. అయితే చిత్తశుద్ధితో ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, వాళ్ళు 3 నెలల్లో 6 నెలల్లో చూసి ఈ ఎల్ఆర్ఎస్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయాలంటే వాళ్ళకు ప్రొసీడింగ్ ఇస్తారు, ఎస్ మీ ల్యాండ్ని మేము రెగ్యులరైజ్ చేశాము అని ఆ ప్లాట్ నెంబర్ వేసి ఆ ఎల్పి నెంబర్ వేసి వాళ్ళకి రిలీజ్ చేస్తున్నామని ఒక ప్రొసీడింగ్ ఇచ్చేదాకా వీళ్ళు కట్టుకోవడానికి లేదు. మీరు ఎల్ఆర్ఎస్ కట్టంగానే అంతా మేము అయిపోయింది ఇంకా మేము కట్టుకుంటాం అనేటానికి లేదు అక్కడ. ఓకే, వాళ్ళు ఏం చేయాలంటే ప్రొసీడింగ్ వచ్చేదాకా ఆగాలి. సో గవర్నమెంట్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, 6 నెలల లోపల 3 నెలల లోపల కనుక ఆ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తే అప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకునే వాడికి లాభం అవుతుంది. అంటే పాపం తెలియక కొనుక్కున్న వాళ్ళకి, తెలిసి కొనుక్కున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేటు కొనుక్కుంటారు. ఎప్పటికన్నా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఇస్తుంది కదా, ఓవర్ కాన్ఫిడెన్స్తో కట్టుకుంటారు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అమాయకులు ఇరుక్కుపోతారు. సో వీళ్ళందరికీ కూడా లాభమే. అయితే ఇందులో ఒకటే ఏంటంటే, ప్రభుత్వము చిత్తశుద్ధితోని ఈ ఎల్ఆర్ఎస్ని స్టిప్యులేటెడ్ పీరియడ్లో దాన్ని రిలీజ్ చేస్తే అందరికీ లాభం అవుతుంది. అది జనరల్ స్థూలంగా ఇది రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కొంచెం వెనక్కి వెళ్తే, ఆల్రెడీ టిఆర్ఎస్ గతంలో కూడా ఈ ఎల్ఆర్ఎస్ అనేదాన్ని అనౌన్స్ చేసింది, అప్పుడు కూడా కొన్ని
రెగ్యులరైజేషన్స్ చేసి ఉంటారా? మరి ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు కూడా చాలా మంది ఎల్ఆర్ఎస్ పే చేశామని అన్నారు, మరి ఇప్పుడు అవి ఎంతవరకు వచ్చాయంటారు గోపాల్ శర్మ గారు? పే చేశారు, నేను అదే చెప్పాను ఇంతకు ముందు. అయితే అవి ఇప్పటిదాకా ప్రొసీడింగ్స్ అనేది రిలీజ్ కాలేదు, పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ స్కీమ్లోనేమో హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. హైకోర్టులో ఏంటంటే కొందరు హైకోర్టుకు వెళ్ళారు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద. అయితే గవర్నమెంట్ దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళు కౌంటర్ వేసి అట్లా ఆగింది. ఆ బీఆర్ఎస్ సంబంధించి మటుకు ఇప్పటి వరకు హైకోర్టు నుంచి ఏం నిర్ణయం ప్రకటించలేదు హైకోర్టు వారు. బట్ వేరేజ్ ఎల్ఆర్ఎస్ మటుకు ప్రభుత్వం చేతిలో ఉంది, వాళ్ళు రిలీజ్ చేయాల. గతంలో కట్టుకున్న వాళ్ళకి రిలీజ్ చేస్తే వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కట్టుకున్న వాళ్ళతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది, కానీ అట్ ద సేమ్ టైం అది రిలీజ్ చేస్తే వీళ్ళకి లాభం అవుతుంది. అది